లోక్సభలో మణిపూర్ మంటలు చెలరేగాయి. మణిపూర్ అల్లర్లే ప్రధానాంశంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మోదీ సర్కార్ను టార్గెట్ చేశారు. తన లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత తొలిసారిగా ప్రసంగిస్తూ ప్రభుత్వమే మణిపూర్ను దేశాన్ని హత్య చేసిందని నిందించారు. మీరు దేశద్రోహులంటూ విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అసమర్థత వల్ల మణిపూర్ను నిలువున చీల్చారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఇండియా అలయన్స్ పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు వాడివేడిగా చర్చ జరిగింది. మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ మోదీ మీద బీజేపీ మీద విరుచుకుపడ్డారు. మొదట భారత్ జోడో యాత్రలో తన అనుభవాలు, మణిపూర్ పర్యటనలో ఎదురైన అనుభవాలను వివరించారు. 3 నెలలుగా హింసాకాండతో అట్టుడుకుతున్న మోదీ మణిపూర్ను సందర్శించలేదన్నారు. మోదీ దృష్టిలో మణిపూర్ దేశంలో భాగం కాదేమో అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మణిపూర్ సమైక్య రాష్ట్రంగా లేదని, మణిపూర్ను కేంద్రమే రెండుగా విభజించిందని ఆయన ఆరోపించారు. మణిపూర్ మే రిలీఫ్ క్యాంప్స్ మే గయా, రిలీఫ్ క్యాంప్ మే ఆజ్ ఆ రహా హూం, ఆజ్ ఆ రహా హూం. మణిపూర్ మే రిలీఫ్ క్యాంప్ మే మేనే మహిళాఓ సే బాత్ కీ, బచ్చోం సే బాత్ కీ, జో హమారే ప్రధానమంత్రి జీ నే ఆజ్ తక్ నహీ కియా. एक महिला मुझे कहती है, मैंने उनसे पूछा, बहन क्या हुआ तुम्हारे साथ? कहती है, मेरा छोटा सा बेटा, एक ही बच्चा था मेरा, मेरे सामने, मेरे आंखों के सामने उसको गोली मारी है. आप अपने बेटे के बारे में, बेटों के बारे में सोचिए. मैं पूरी रात उसकी लाश के साथ लेटी रही. जो भी मेरे पास था वो मैंने छोड़ दिया. मैंने उनसे पूछा, कुछ तो लाई होगी? कहती है, नहीं, सिर्फ मेरे जो कपड़े हैं ये मेरे पास हैं. और फिर इधर उधर ढूंढती है और एक फोटो निकालती है और मुझे कहती है, यही मेरे पास अब बची है. మణిపూర్ శిబిరాల సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. శిబిరంలోని మహిళలను తాను కలిసి మాట్లాడారని, తన కళ్ల ముందే ఏకైక కొడుకును కాల్చి చంపారని ఓ మహిళ వాపోయిందన్నారు. రాత్రంతా శవంతో జాగారం చేశారని, తాను సర్వం కోల్పోయానని ఆ మహిళ తెలిపిందని రాహుల్ చెప్పారు. మరో బాధిత మహిళను మీకేమైందని ప్రశ్నిస్తే ఆమె వణికిపోతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని రాహుల్ అన్నారు. మణిపూర్లో మీరు హిందుస్థాన్ను హత్య చేశారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపారు. మణిపూర్నే కాదు, పూర్తి హిందుస్థాన్నే మర్డర్ చేశారని రాహుల్ నిందించారు. జైసే హీ మేనే ఉస్సే సవాల్ పూచా, తుమ్హారే సాత్ క్యా హువా, శరమ్ నహీ హై తెరేకో, వైసే హీ ఏక్ సెకండ్ మే వో కాంప్నే లగీ, ఉస్నే అప్నే దిమాగ్ మే వో దృశ్య దేఖా ఔర్ వో బేహోష్ హో గయీ, మేరే సామ్నే कांपती हुई बेहोश हो गई. तो ये मैंने आपको सिर्फ 2 उदाहरण दिए हैं. स्पीकर सर, इन्होंने मणिपुर में हिंदुस्तान की हत्या की है. सिर्फ मणिपुर की नहीं, हिंदुस्तान की हत्या की है इनकी राजनीति ने. मणिपुर को नहीं, हिंदुस्तान को मणिपुर में मारा है. हिंदुस्तान को कत्ल किया है, हिंदुस्तान का मर्डर किया है मणिपुर में. ఒక దశలో ఆవేశంతో రాహుల్ మణిపూర్లో పాలకులే భారత మాతను హత్య చేశారని, మీరు దేశద్రోహులు, మీరు దేశభక్తులు కారు, మీరు దేశద్రోహులు అని రాహుల్ గాంధీ పదే పదే అన్నారు. భారత్ ఏక్ ఆవాజ్ హై, భారత్ హమారీ జనతా కీ ఆవాజ్ హై, దిల్ కీ ఆవాజ్ హై. उस आवाज की हत्या आपने मणिपुर में की. इसका मतलब भारत माता की हत्या आपने मणिपुर में की. भारत माता को आपने मणिपुर के लोगों के मारा, आपने मणिपुर के लोगों को मारकर भारत की हत्या की है. आप देश द्रोही हो, आप देशभक्त नहीं हो, आप देश प्रेमी नहीं हो, आप देश द्रोही हो, आपने
देश की हत्या मणिपुर में की। प्रधानी मोदी की हिंदुस्तान प्रजला आवेदन गग्गोलु विनिपिंचदनि राहुल गांधी आरोपिंचारु। केवलं इद्दरि माटे विंटारनि आरोपिंचिन राहुल रावणुडु मेघनाद कुंभकरण माटे विनेवाडनि अलागे मोदी केवलं अमिषा अदानी माटे विंटुन्नाडनि राहुल आरोपिंचारु। तो अगर नरेंद्र मोदी जी हिंदुस्तान की आवाज नहीं सुनते हैं, अगर हिंदुस्तान के दिल की आवाज नहीं सुनते हैं, तो किसकी आवाज सुनते हैं? दो लोगों की आवाज सुनते हैं। इसकी आवाज सुनते हैं, इसकी आवाज सुनते हैं, इसलिए सुनते हैं। नो एक गलत तरीका मान्य सदस्य। रावण दो लोगों की सुनता था, मेघनाथ और कुंभकरण। वैसे ही नरेंद्र मोदी दो लोगों की सुनते हैं, अमित शाह और अडानी। भाई और बहनों, लंका को हनुमान ने नहीं जलाया था, लंका को रावण के अहंकार ने जलाया था। राहुल आरोपणलनु केंद्र मंत्री स्मृति ईरानी खंडिंचारु। देश चरित्रलो तोलिसारिगा भारत माता हत्या अन्न पदं कांग्रेस नायकुडि नोट विनिपिंचिंदनि दीनिनि खंडिस्तुन्नारनि स्मृति ईरानी अन्नारु। तम नायकुडु भारत माता हत्यकु गुरैंदंटुंटे कांग्रेस कार्यकर्तलु हर्षं व्यक्तं चेस्तू चप्पट्लु कोडुतू बल्ललु चरिचारनि दूषिंचारु। దీంతో ఎవరో గద్దారి ఎవరిదో తెలుస్తోందన్నారు స్మృతి ఇరానీ। మణిపూర్ విభజనకు గురి కాలేదని, దేశంలో అవిభాజిత భాగమని స్పష్టం చేశారు। మణిపూర్ను ఎవరూ విభజించలేరని కేంద్ర మంత్రి తెలిపారు। पहली बार राष्ट्र के इतिहास में भारत मां की हत्या की बात की और कांग्रेस पार्टी यहां पर तालियां बजाती रही। जो भारत की हत्या की बात पर कांग्रेस पार्टी ने ताली पीटी आज इस सदन में, इस बात का संकेत पूरे देश को दिया कि मन में गद्दारी किसकी है। मैं आज हिंदुस्तानी होने के नाते कहती हूं, मणिपुर खंडित नहीं है, विभाजित नहीं है, मेरे देश का अंग है। అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పలువురు మణిపూర్లో తిరిగి శాంతి స్థాపనకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు। గురువారం కూడా చర్చ జరుగుతుంది। చర్చ అనంతరం ప్రధాని మోదీ సమాధానం ఇస్తారు।